ఉన్నాడు ఉన్నాడు అంటే బిడ్డ ఇప్పటి వరకు రెండు సార్లు నా నిజవర్గ కార్యకర్తలు కార్పొరేటర్లు సమన్వయ కమిటీ సభ్యులు డివిజన్ ప్రెసిడెంట్ సహకారంతో ప్రజల ఆశీస్సులు రెండు సార్లు తీసుకోవడం జరిగింది. నామినేషన్ అనంతరం మరో మూడు సార్లు ప్రజల దగ్గరికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు 4.5 ఏళ్ళ నుంచి చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలను వారికి వివరిస్తూ మా ప్రజలకు తెలియజేసి వారందరి ఆశీర్వాదంతో మరోసారి గతంలో కన్నా ఎక్కువ భారీ మెజార్తో గెలవబోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ నియోజకవర్గంలో 59,000 పై చీటలకు లబ్ధిదారులు ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా వారే స్టార్ క్యాంపెయిన్ లాగా నా ప్రచారంలో ముందు వరుసలుండి గెలిపిస్తాం దీవిస్తామని చెప్పడం జరిగింది. మరి వారి వారి మాటల్లోనే నా గెలుపు ఖాయమైంది. ఏదేమైనప్పటికీ కూడా గెలిచిన అనంతరం కూడా ప్రజల ఆకాంక్ష మేరకు పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలకు మరి నీతి నిజాయితీ నిబద్ధతోని పనిచేస్తూ గతంలోలాగా ప్రజల మధ్యలో ఉంటే మరి ప్రజా అజెండే నా అజెండాగా ముందుకు పోతానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటా. ఎన్నికలలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ దాస్యం వినయ భాస్కర్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. వారి నామినేషన్ ఉదయము 12:10 రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మంచి రోజు కాబట్టి ఎక్కువ మంది కూడా ఈరోజే మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు వేస్తున్నారు.